పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రానిక్ వాహనాలను వినియోగించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ADMS ఎలక్ట్రానికల్ వాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ బైకులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైక్, ఈ బైక్స్, ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం. ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్, మీరు చూశారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం, దేశం కూడా ముందడుగేస్తుంది. కాబట్టి వీరందరికీ, చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా, ఈ బైక్ను నేను డ్రైవ్ చేశాను, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తోలుతున్నా. ఎలక్షన్లలో బైక్ తోలి ప్రజల దగ్గర ఓట్లు ఎలాగైతే సాధించినామో అలాగే వీరు కూడా చిత్తూరు ప్రజల మనసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఇంకా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు చిత్తూరు పట్టణంలో ADMS ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్, అలాగే ఈ బైక్ ప్రారంభించడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయే ఈ సమయంలో ఇటువంటి ఎలక్ట్రికల్ బైకులు ప్రతి ఒక్కరూ వాడేది కూడా చాలా మంచి పరిణామం. ఏదైతే ఈ ADMS బైకులు 100,000 పైగా అమ్మామని ఇప్పుడే చెప్పారు. నేను ఈ డీలర్స్కి కానీ, ఈ కంపెనీ అధినేతకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా అనేక అనుకూలమైన, మహిళలకు కూడా అనుకూలమైన ఇంకా అనేక రకాలుగా కూడా వాహనాలను తయారు చేయాల్సిందిగా ఆ కంపెనీ ప్రతినిధులకి, అలాగే చిత్తూరు పట్టణంలో కూడా పొల్యూషన్ లేని విధంగా ఎక్కువ శాతం ప్రజలు, చదువుకున్న వారికి కానీ విద్యార్థులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇదే కంపెనీ బైక్స్ వాడండి, మన చిత్తూరుని కూడా పొల్యూషన్ లేని విధంగా తీర్చిదిద్దుకునే బాధ్యత. వీలైనంత సమయం బైక్లో తిరగాల్సి వచ్చినప్పుడు ఈ ADMS బైక్ చేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ADMS గ్రూప్ అందరికీ. ఏదైతే ఈరోజు చిత్తూరు పట్టణంలో ADMS ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ అలాగే ఈ బైక్ ప్రారంభించడం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయే ఈ సమయంలో ఇటువంటి ఎలక్ట్రికల్ బైకులు ప్రతి ఒక్కరూ వాడేది కూడా చాలా మంచి పరిణామం. ఏదైతే ఈ ADMS బైకులు 100,000 పైగా అమ్మామని ఇప్పుడే చెప్పారు. నేను ఈ డీలర్స్కి కానీ, ఈ కంపెనీ అధినేతకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా అనేక అనుకూలమైన, మహిళలకు కూడా అనుకూలమైన ఇంకా అనేక రకాలుగా కూడా వాహనాలను తయారు చేయాల్సిందిగా ఆ కంపెనీ ప్రతినిధులకి, అలాగే చిత్తూరు పట్టణంలో కూడా పొల్యూషన్ లేని విధంగా ఎక్కువ శాతం ప్రజలు, చదువుకున్న వారికి కానీ విద్యార్థులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇదే కంపెనీ బైక్స్ వాడండి, మన చిత్తూరుని కూడా పొల్యూషన్ లేని విధంగా తీర్చిదిద్దుకునే బాధ్యత. వీలైనంత సమయం బైక్లో తిరగాల్సి వచ్చినప్పుడు ఈ ADMS బైక్ చేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ADMS గ్రూప్ అందరికీ. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి ఆధ్వర్యంలో ఒక కాలుష్యరహిత చిత్తూరే కాదు, కాలుష్యరహిత రాష్ట్రమే కాదు, కాలుష్యరహిత భారతదేశాన్ని పునాది అడుగులు వేస్తూ ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది. యావత్ చిత్తూరు పట్టణ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ADMS ఈ బైక్స్ వాహనాలని వాడండి, కాలుష్యాన్ని నివారించండి అని చెప్పడం జరిగింది. అయితే ఒక ADMS ఈ బైక్స్ కంపెనీ తరఫున మాది మొత్తం 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా, 1200 పైగా షోరూమ్లు ఉన్నాయి. 3 సంవత్సరాల గ్యారంటీ వారంటీతో పాటు, ఫైర్ ప్రూఫ్తో పాటు చాలా
స్పెసిఫికేషన్స్, చాలా కొత్త కొత్త ఫీచర్స్తో పాటు మన దగ్గర 18 రకాల ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి. కావున చిత్తూరు పట్టణ ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ADMS ఈ బైక్స్ కంపెనీ ఉందో ఇక్కడ స్థానిక GS మోటార్స్ చిత్తూరులో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల మోడళ్ళు, అన్ని రకాల రంగుల్లో ఉన్నాయి, ఆహ్లాదకరమైన రంగుల్లో. అదే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు మన కంపెనీకి సృష్టిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా చిత్తూరు పట్టణ ప్రజలు ఉండాలని ఆకాంక్షిస్తూ, మీ JMD గౌస్, ADMS బైక్స్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, IIT నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.